యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. 24 గంటలు ప్రతి చోట, ప్రతి 24 గంటలు లైవ్ లో ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఏ అగత్యం ఏర్పడుతుందో. ఇది వాస్తవం అండి. మీరు ప్రజలకి అవసరం వచ్చింది, మీరు మేము ఉన్నాము అని చెప్పడానికి ఓపెన్ చేసి పెట్టమన్నారు కదా. అలాగే గత ప్రభుత్వంలో సార్ ఒక కులాన్ని దోషిగా చూపిస్తూ ఆ కులానికి సంబంధించిన సిఐల్ని, డిఎస్పీల్ని మొత్తాన్ని, వాళ్ళకి శాలరీలు కూడా లేవు సార్. వాళ్ళకి శాలరీలు కూడా లేవు. అదే ఆయన వెంకటేశ్వరరావు గారు చెప్పారు కదా, నాకేదో ఇది ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలా? వాళ్ళందరికీ న్యాయం చేయాలి సార్. నేను అనుకుంటున్నా, చేస్తాను అనుకుంటున్నా. వాళ్ళందరూ రిప్రజెంటేషన్ తీసుకోవాలా? చేస్తారనుకుంటున్నా. ఎంతమంది సిఐలు ఫోన్ చేస్తారండి, పాపం శివాజీ గారు ఇలా అయిపోయింది సార్ మా బతుకు. విధ్వంసం సార్ జరిగింది. అవును, పరిపాలన కాదు. ఇప్పుడు 5 సంవత్సరాల విధ్వంసం 25 సంవత్సరాల బ్యాక్వర్డ్ అయిపోయింది అభివృద్ధి. మళ్ళీ ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల. నాకు ఒక మంత్రి నాకు పోలవరం అర్థం కాలేదని మాట్లాడితే ఇంక ఏం చెప్పాలి అతనికి? అదే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాడు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆ భ్రమంలో ఉన్నారు సార్. వాళ్ళు అలా తయారు చేశారు. ఆ మత్తు పదార్థాలు ఇచ్చి తయారైతున్న వాళ్ళు ఎట్లుంటారు, అట్లా ఉన్నారు వీళ్ళంతా. రియాలిటీలో రావట్లే. అరే బాబు, జనం చూస్తున్నారు రా బాబు, వినడరా అంటే వింటలా. థ్యాంక్ యూ సార్, గుడ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, మళ్ళీ కలుద్దాం మనం తప్పకుండా. మనం కలుద్దాం. బట్ నేను ఐ అప్రిషియేట్, ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం దగ్గర నుంచి నాకు తెలుసు. బట్ యు గ్రో అప్ టు బి వాయిస్ ఆఫ్ ది పబ్లిక్, వాయిస్ ఆఫ్ వెల్ఫేర్. ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా తక్కువ మందిలో చూశాను నేను. రియల్లీ నాకు ఇష్టం సార్. చిన్నప్పటి నుంచి నేను బేసిక్ నేను ఎప్పుడు అనుకోలేదు చేసుకుని ఏదో వెళ్ళినప్పుడు ఒకసారి జై అని అలా వెళ్ళిపోకుండా. నాకు చిన్నప్పటి నుంచి కూడా అండి, అంటే చిన్నప్పుడు ఊళ్ళల్లోకి కాన్వాయిలు వచ్చాయి. ఇవి కాన్వాస్కి వచ్చేవాళ్ళు వీళ్ళు, జనతా పార్టీ వాళ్ళు, ఆవు దూడని అందరూ వచ్చారు కదా, నాగలు పట్టిన రైతు, ఇవన్నీ కూడా చాలా మాకు. సక్కుర్తి రామయ్య గారు అని ఇలా ఉన్నారండి కొంతమంది అక్కడ. వీళ్ళందరూ కూడా వాటి వెనకాల పరిగెత్తే ఉండేమో తెలియదు నాకు. దీనికోసం నాకు ఇది పిచ్చి నాకు. అదే అదే, చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అంటే నేను ఇంకొక ఇంపార్టెంట్, మీరు ఏదైనా ఒక ఈసారి మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థానం లభించే అవకాశం ఉందా? ఎందుకంటే ఎఫ్డిసి చైర్మన్ గాని కానీ, లేకపోతే ఎందుకంటే మీరు సినిమా సార్, భక్త సినిమా పర్సన్, హీరో, ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఇంద్ర సినిమా దగ్గర నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేసిన మంచి. మీరు నాది 100 సినిమా దగ్గరకు వస్తుందండి. అవునా? 100 సినిమా దగ్గరకు వస్తుంది. 3 సినిమాలు అయిపోతే 100 సినిమా అవుతుంది. ఓకే, అంటే నేను ఏదో ఆశించి అయితే చేయలేదండి. నేను ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి ఆశించి, అది ప్రభుత్వం పబ్లిక్ కి కూడా బాగా తెలుసు, ఆశించి చేయలేదు. నాకు ఇంకో కోరిక కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమ ఉండాలి అనే కోరిక అయితే ఉంది. మొదటి నుంచి ఉంది నాకు అది. ఎందుకంటే ఆ ప్రాంతం కూడా 65-70% రెవెన్యూ, ఈ ప్రాంతంలో 30-35% రెవెన్యూ ఉంది. ఇక్కడ పరిశ్రమ ఉండాలా, అక్కడ పరిశ్రమ ఉండాలా, రెండు ప్రాంతాల్లో కూడా కళాకారులు, అక్కడ నుంచి వచ్చే కళాకారులు, అక్కడ ఉండే కళాకారులు, ఇక్కడ ఉండే కళాకారులు, అందరికీ న్యాయం జరగాల, టెక్నీషియన్లు అందరికీ న్యాయం జరగాల. చాలా మంది టాలెంట్ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు ఇక్కడికి రావాలి వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకో. అలా కాకుండా అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు, అక్కడ సినిమాలు స్టార్ట్ అవ్వాలా. నా 100 సినిమా అయితే పూర్తిగా అమరావతిలోనే జరుగుతుందండి. ఓకే, నేను అక్కడ ఆ సినిమాని నేను అక్కడ చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి క్లాప్, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్, రేవంత్ రెడ్డి గారితో ఆడియో ఫంక్షన్, ఏంది నా నిజామాబాద్ లో గానీ వరంగల్ లో గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అటు అమరావతిలో ఓపెనింగ్, అంత తెలుగు రెండు రాష్ట్రాలు బాగుండాలి సార్ నా కోరిక. రెండు రాష్ట్రాలు అన్ని సమానంగా ఉండాలా, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కాలా. మీరు అడిగారు కదా పదవులు ఏమైనా తీసుకుంటారా అని, తెలియదు సార్ నా లైఫ్ నాకు తెలియదు. నేనైతే ఏది కూడా మీ సూపర్ పోస్టులు ఎఫ్డిసి కానీ అలాంటివి. అదే సార్, నేను మీరుంటే ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, సూపర్ పవర్ అక్కడ ఉంది. ఆయనకి తెలియదు ఏం కాదు సినిమా ఇండస్ట్రీ గురించి, వాళ్ళే ఒక ఇండస్ట్రీ. 26 సంవత్సరాలు అయింది సార్ నేను వచ్చి పరిశ్రమకి, 26 ఏళ్ళు అయింది తెలుగు చిత్ర పరిశ్రమ. చెన్నై నుంచి ఆంధ్రాకి ఐ రిమెంబర్ యాంకర్ గా ఉన్నప్పటి నుంచి సార్ అంతవరకు వచ్చింది. అలాగే
నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమను చూడాలనుకుంటున్నా. అంటే వైజాగ్ లో మనకి సినిమా ఇండస్ట్రీ సినిమాలు వందలు జరిగినాయి వైజాగ్ లో. కులగోత్రాల సినిమా నేను ఒకటి చెప్తా సార్, చాలా మంది రాజమండ్రి అపోహ ఉందండి, పరిశ్రమ వైజాగ్ కి వెళ్ళిపోవాలి అనే అపోహ ఉంది. నా దృష్టిలో ఎప్పుడైనా సరే సార్, క్యాపిటల్ సిటీలో పరిశ్రమ ఉండాలండి. దానివల్ల క్యాపిటల్ సిటీకి గ్లామర్ వస్తుందండి. గ్లామర్ హైదరాబాద్కి గ్లామర్ వచ్చింది అంటే ఇక్కడ జరిగే సినిమా ఈవెంట్లు, ఇక్కడ జరిగేటటువంటి రకరకాల ప్రోగ్రామ్స్, సినిమా షూటింగ్స్తో కళకళలాడుతా హైదరాబాద్కి ఒక రకంగా బ్రాండ్ క్రియేషన్లో ఇది కూడా హెల్ప్ అయిందండి. అలాగే పరిశ్రమ అమరావతి కేంద్రంగా ఉండి అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నంలో మనం వద్దన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తమిళనాడు భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ షూటింగ్లు జరుగుతాయి. దాంట్లో ఏం తిరుగులేదు, ఆ ప్రాంతంలో కూడా జరగాల, తిరుపతి ప్రాంతంలో, రాయలసీమ జిల్లాల్లో, తిరుపతి ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఎంతో కొంత దాని సిగ్నిఫికెన్స్ ఉండాలా. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆ కోస్టల్ జిల్లాలన్నింటిలో కూడా మీకు తెలుసు ఈస్ట్ వెస్ట్ లో మనం రెగ్యులర్ షూటింగ్లు చేస్తాం, వద్దన్నా చేస్తాం. అయితే ఏంటంటే క్యాపిటల్ సిటీలో పరిశ్రమ అనేది సెంట్రలైజేషన్ క్యాపిటల్ అది ఉండాల. ఆఫీసెస్, మిగతా షూటింగ్ అంతా వైజాగ్ జరిగింది మన తెలియదు అది. మరి వైజాగ్ అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వరం, దాన్ని ఎలా కాదనుకుంటారు. నాగిరెడ్డి గారు నిన్న మీతో కూడా నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను, వైజాగ్ లో డెవలప్ చేయండి ఇండస్ట్రీని, మెడ్రాస్ కు ఉన్న అడ్వాంటేజెస్ అన్ని వైజాగ్. వాళ్ళే వస్తున్నారు కదా అక్కడికి, వాళ్ళు బాలచంద్ర గారు ఎన్ని సినిమాలు చేశారు, అసలు అద్భుతం అండి. దాని వైజాగ్ లాంటి లొకేషన్ చుట్టూరా గ్రీన్ విలేజెస్ ఎన్ని. అలాగే మీకు ఇంకా కొత్త కొత్త, ఇప్పుడు మనం ఎట్లయితే తెలంగాణ జిల్లాల్లో ఇటు కరీంనగర్ వెళ్ళి సిద్దిపేట అవతల ఊళ్ళకి వెళ్ళి అటు వెళ్ళి లోపలికి వెళ్ళి షూటింగ్లు చేయట్లా. అలాగే బాపట్లో అద్భుతమైన బీచ్ ఉంటదండి, అవును బాపట్లో అద్భుతమైన బీచ్. అలాగే నెల్లూరు దగ్గర మైపాడు బీచ్ అద్భుతంగా ఉంటాయి. మీకు అసలు కోస్టల్ బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ లొకేషన్స్. సో ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా సినిమాకి సంబంధించి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు కోస్టల్ జిల్లాల్లో షూటింగ్లు చేస్తున్నారు, వందల సినిమాలు జరిగినాయి. బట్ మీరు చెప్పిన ఎడిషనల్ స్పెషల్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ లో సినిమా హడావిడి, సినిమా అది దానికి క్యాపిటల్ సెలబ్రేషన్ అన్నది, అది క్యాపిటల్ లో ఉండి తీరాలి. ఉంటే ఏంటంటే క్యాపిటల్ ఎలివేట్ అవుతుంది, ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ఎలివేట్ అవ్వాలి. ఒక రాష్ట్రానికి మెడ్రాస్ విడిపోయిన రాష్ట్రం కదా సార్ నేను, అది హైదరాబాద్ నగరం ఎలాగైతే ఉందో ఆ రాష్ట్రానికి కూడా ఒక నగరం కావాలి కదా. ఆ నగరం దాని గురించి ఒక సపోజ్ మన సినిమా ఫంక్షన్ లో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఐఫా అవార్డ్స్ అవును, ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా అక్కడ జరిగినట్టు. అమరావతిలో ఎఫ్ అవార్డ్స్ జరిగినాయి, లేదు సమ ఫంక్షన్స్ జరిగినాయి, నంది అవార్డ్స్ జరిగినాయి. ఇక్కడ ఎట్లయితే గద్దర్ అవార్డ్స్ అంటున్నారు, అక్కడ నంది అవార్డ్స్ అక్కడ మనకు జరుగుతాయి. ఇదంతా కూడా క్యాపిటల్ జరగాల, దాని వల్ల ఏమైంది క్యాపిటల్ బిల్డ్ అయింది. భావితరాలకి మాకు క్యాపిటల్ ఉంది, ఒక ప్రైడ్, అమరావతి ప్రైడ్ అనేది వస్తుందని నాకు అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం, నా అభిప్రాయాన్ని ఎవరి మీద రుద్దాలని కాదండి, జస్ట్ ఊరికే చెప్తున్నా, నా ఆలోచన చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు మీరు మాట్లాడినవన్నీ మీ ఎక్స్ప్రెషన్ అంతే, అంటే మిమ్మల్ని ఎవరు మాట్లాడించలే. అదే అండి, మీరు యూఆర్ నాట్ ప్రోగ్రామ్డ్, యు ప్రోగ్రామ్డ్ యువర్ సెల్ఫ్ అండ్ స్పోక్ నా ఆలోచన అంతవరకే, దట్స్ ఆల్. ఇంకా కొంతమంది ఉన్నారంటే మన ఇండస్ట్రీ నుంచేనో, మన ఇండస్ట్రీలో కూడా కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కిన వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. చాలా తెలివిగా మేము భలే అసలు కొంతకాలం వైసీపీని స్ట్రాంగ్ గా ఐ డ్రీమ్లో సపోర్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని ఇంకో ఛానల్స్కి వచ్చేసి ఏదో నేను మిడిల్ మ్యాన్ అన్నట్టు బిల్డప్ చేశారు. ప్రజలు అక్కడ చూశారు గురుగారు మీ పప్పులు కూడా ఏం ఉడకవు, ఆయన ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు, వారికి కూడా తెలుసు. వారైతే అసలు నన్ను చాలా బాగా గౌరవించారు ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా. నాకు వారికి సంబంధం లేదు, వారి రేంజ్ కాదు మంది, బట్ ప్రకృతి ఉంది, అది చూస్తూ ఉంటుంది మన అందరినీ. మనం ఏం చేస్తున్నామో మన కర్మ మన ప్రకృతి చూస్తుంది. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ది వెరీ బెస్ట్ శివాజీ గారు. థ్యాంక్ యూ అండి. ఎప్పటికప్పుడు తనమైన ఆలోచనలు చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడకుండా నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా మాట్లాడిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో శివాజీ గారు ఒకరు. లెట్ ఇస్ రియల్లీ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ఆల్ ది సక్సెస్ అండ్ ఫర్ ఆల్ ది సెలబ్రేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.